Yes, this is Dr. RSS. Yes. So, రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వీడియోలో ముఖ్యంగా చీన్ లేదా బత్తాయిలో స్టెమ్ బోరర్స్ అంటే కాండము తొలుచు పురుగు, సో అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ముందుగా మనకు చీన్ లేదా బత్తాయిలో కాండము తొలుచు పురుగు అనేది బయటికి కనిపించదు. మనకు ప్రధాన మొదలు చూస్తూనే జాగ్రత్త గమనించండి. ప్రధాన మొదలును చూస్తూనే మొదలకు అంటే భూమి దగ్గర ఉండే మొదలకు చిన్న రంధ్రం అనేది ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఉబ్బి ఉండడం వల్ల లోపలికి పైకి కొద్దిగా ఉబ్బి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో అందులో నుంచి బంక అనేది మనకు కారుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని గమనించిన వెంటనే ఒక పదునైన కత్తి తీసుకొని దాన్ని నీట్గా కట్ చేయాలి. పై బెరడు పోయేంత వరకు నీట్గా కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసిన తర్వాత రంధ్రం అనేది నీట్గా బాగా కనపడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే రంధ్రాలు బొడిపెలు బంక కారణం వంటివి గమనించిన వెంటనే దాన్ని గోకి రంధ్రం బయటికి కనపడిన వెంటనే చూడండి ఒక పదునైన చన్నటి కడ్డీ తీసుకొని అందులోకి పంపించాలి. చన్నటి కడ్డీ తీసుకొని అందులోకి పంపిస్తే లార్వాగన ఏమైనా ఉంటే, తెల్లటి లార్వాగన ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ గమనిస్తే ఇక తెల్లటి లార్వా బయటకు వచ్చేసింది. సో దానికి సంబంధించిన వీడియో అనేది నేను అంటే కాండము నుంచి ఆ కాండము తొలుచు పురుగు లార్వా బయటికి తీసినది లాస్ట్లో వీడియో పెడతాను, అది ఒకసారి చూడండి. సో దీని ట్రీట్మెంట్ గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. సో మనం ట్రీట్మెంట్ గమనిస్తే మోనోక్రోటోపాస్ 5 ml మోనోక్రోటోపాస్ అనేది 20 ml వాటర్లో కలిపి, సో మనకు పశువుల సిరంజులు అని పెద్ద పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి పశువుల సిరంజులు, 20 ml సిరంజులు దొరుకుతాయి. ఆ సిరంజిలు తీసుకొని రంధ్రంలోకి పెట్టి చాలా ఫోర్స్గా ఒత్తాలి. ఆ సిరంజి దాని రంధ్రంలోకి పెట్టి మౌత్ రంధ్రంలోకి పెట్టి చాలా ఫోర్స్గా ఒత్తాలి. అప్పుడు ఈ మోనోక్రోటోపాసు యొక్క ఎఫెక్ట్ అనేది మొత్తం రంధ్రం అంతా తగులుతుంది. ఇంకా ఏదైనా లోపల లార్వా ఉండే పరిస్థితి ఉంటే చనిపోవడం జరుగుతుంది. సో అది ఫస్ట్ స్టెప్. మనకు ఫస్ట్ స్టెప్ ఏది, మోనోక్రోటోపాస్ 5 ml పర్ 20 ml వాటర్, అంటే మోనోక్రోటోపాస్ 5 ml 20 ml నీటిలో కలిపి ఇది 20 ml సిరంజితో వేయడం. నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దూదిని కిరోసిన్ లేదా డీజిల్లో బాగా అద్ది, కిరోసిన్ డీజిల్ ఒకవేళ పెట్రోల్ అయినా అద్దచ్చు, అద్ది ఆ రంధ్రంలోకి పంపించాలి. బాగా రంధ్రంలోకి పంపించి కడ్డీతో లోపలికి బాగా కూర్చండి. సో లోపలికి బాగా కూర్చిన తర్వాత ఇక ఫైనల్ స్టెప్ ఏం చేయాలంటే మనము ఎర్రమట్టి, సో మీకు అందుబాటులో ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి బాగా చేసి ఆ రంధ్రాన్ని మొత్తం బాగా క్లోజ్ చేయండి. ఒకవేళ ఎర్రమట్టి లేకుంటే కదా పేడ, ఆవు పేడ తీసుకొని దాంట్లో కొద్దిగా ఎర్రమట్టి కలిపి మొత్తము ఆ రంధ్రం అంతా పూర్తిగా పూడ్చండి. అంటే మొత్తము కాండం పైన చూస్తే రంధ్రం ఎటువంటి రంధ్రం కనపడకూడదు, నీట్గా పూడ్చేయండి. సో ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఓకే, ఎస్, ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనిస్తే, సో జాగ్రత్తలు గమనించండి. సో ఫస్ట్ ఏంటంటే చెట్టు ప్రధాన మొదలు చుట్టూ కలుపు లేకుండా చూడాలి. ఏదైతే మనము తోటలో చూసినప్పుడు ఆ మొక్క ప్రధాన మొదలు కింద కలుపు అనేది గుత్తులు గుత్తులుగా ఉంటుంది, అట్లా లేకుండా ప్రధాన మొదలు బాగా నీట్గా కనిపించేటట్లు మనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే కదా, సో ప్రధాన కాండం నీటితో ఎక్కువ తడవకుండా చూసుకోవాలి. అంటే మనం వదిలే నీరు అనేది ల్యాటర్ నుంచి ప్రధాన కాండం మీద అదే పనిగా పడుతూ ఉంటుంది, అట్లా పడకుండా చూసుకోవాలి. ఓకే, కాబట్టి ప్రధాన కాండం అనేది ఎప్పటికీ ఎక్కువగా తడి కాకూడదు. ఓకే, అది. సో నెక్స్ట్ చూస్తే ముఖ్యంగా తోటలో చనిపోయిన మొక్కలు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేదంటే ఈ చనిపోయిన మొక్కలను ఈ కాండము తొలుచు పురుగు ఆశ్రయంగా చేసుకొని విస్తృతంగా తోటలో అంటే వాటి యొక్క ఉధృతి విపరీతంగా ఉంటుందన్నమాట, అది గమనించండి. ఇక సో నాలుగవది గమనిస్తే, సో చూడండి తల్లి పురుగు గమనించిన వెంటనే, ఏదైతే తల్లి పురుగు గమనించిన వెంటనే చంపేయాలి. సో ఎట్లా గమనించంటే, సో వీడియో నేను లాస్ట్లో ఆ తల్లి పురుగు ఎలా ఉంటుంది, దాని గుడ్లు ఎలా ఉంటాయి, లార్వా ఏ విధంగా ఉంటుంది, చివరిలో నీట్గా పెట్టడం జరిగింది, జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి పురుగు ఈ విధంగా ఉంటుంది, తల్లి పురుగు. ఓకే, సో ఈ తల్లి పురుగు అనేది కాండానికి మెత్తటి కాండానికి రంధ్రం చేసి ఎక్స్ అందులో పెట్టేస్తుంది. ఆ ఎక్స్ నుంచి వచ్చిన లార్వా ఏం చేస్తుందంటే, ఎక్స్ నుంచి వచ్చిన లార్వా సో కాండములోని మెత్తటి కణజాలాన్ని నమిలి, ఆ మెత్తటి కణజాలాన్ని నమిలి పిప్పి చేసేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆ రంధ్రం నుంచి పొడి అంటే లోపల ఉండే పిప్పి ఆ పొడి అంతా బయటికి వస్తూ ఉంటుంది. ఓకే, ఆ విధంగా
మొత్తము ప్రధాన కాండంలో ఉండే కణజాలం అంటే ఏంటి, జైలము ఫ్లోయం అనే కణజాలం ఉన్నాయి. ఈ జైలం ఫ్లోయం ఏం చేస్తుంది, వేర్ల నుంచి నీరును పోషకాలను చెట్టుకు పంపిస్తుంది. ఈ కణజాలం పాడవడం వల్ల చెట్టుకు పోషకాలు నీరు అందవు. ఒక్కసారిగా పోషకాలు నీరు అందకపోవడం వల్ల చెట్టు అంతా ఒక్కసారిగా వాడిపోతుంది. చెట్టు ఆకులన్నీ వాడిపోయినట్లయిపోయి విత్ ఇన్ వీక్స్ లోపల చనిపోతుంది. సో అది జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తోటలో తిరుగుతూ గమనిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్టెమ్ బోరర్స్ అంటే కాండము తొలుచు పురుగులను ఖచ్చితంగా అరికట్టవచ్చు. సో దాని యొక్క వీడియోను ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. చెట్టు మొదల్లో బంకకారం సార్, ఇది చూసి దాన్ని చాకుతో గీక్తే అది బంకకారే చోట ఒక చిన్న రంధ్రం కనపడింది. దాన్ని చెట్టు బెరడ చెక్క ఓపెన్ చేశాను సార్. ఇది ఓపెన్ చేసే రంధ్రంలోనే ఒక లార్వా లాంటి పురుగు ఉంది సార్. అది అక్కడి నుంచి బంకకారుతుంది. దాన్ని పురుగు బయటకు తీశాను సార్. ఇది బంకకారేది ఈ పురుగు వల్ల వస్తుందా సార్, లేకుంటే అది బంకకారే సపరేట్ అనేది కొద్దిగా నాకు వివరించండి సార్. ఇది ఈ పురుగు అంటూ చాకు మీద పెట్టాను సార్. ఇది లార్వా టైప్లో ఉంది.